కరోనా నియంత్రణకు రక్షణ చర్యలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూను చాలా కట్టుదిట్టంగా నిర్వహించేలా తమ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు తెలిపారు. కర్ఫ్యూ జరిగే సమయంలో ప్రజలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తమ కార్యకలాపాలను నిర్వేచుకోవాలని డీఐజీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అవసరం మరియు గర్భిణీ స్త్రీలకు అనుమతి ఉంటుందని అనవసరంగా బయటకు తిరిగే ఆకతాయిలకు జరిమానా విధించి కేసు కడతామని ఆయన తెలిపారు. ఎవరైనా పబ్లిక్ వాళ్ళు మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు టైటన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క నియమాలను అనుసరించి రావాల్సిందిగా కోరుతున్నాను. హైవే మీద ఓన్లీ గూడ్స్ వెహికల్స్ మాత్రమే, అలాగే అత్యవసర సర్వీసులకు సంబంధించిన అంబులెన్సెస్ ఇట్లాంటి వెహికల్స్ మాత్రమే అలౌ చేయబడతాయి. హైవే మీద ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఫుడ్ అరేంజ్మెంట్స్ అక్కడక్కడ కొన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం లిమిటెడ్ కర్ఫ్యూని రాష్ట్రంలో అమలు జరుపుతున్నాము. ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ సమయం ఉంటుంది. ఈ సమయంలో ప్యాసింజర్ వెహికల్స్ని అలౌ చేయము. అలాగే కమర్షియల్ షాప్స్ అవన్నీ కూడా మొత్తం మంది ఉంటాయి. ఎట్లాగూ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయవలసింది. బయటకి ఎవరు రావద్దు. ఈ టైంలో ఓన్లీ గూడ్స్ వెహికల్స్ అత్యవసర సర్వీసులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా వాళ్ళ ఇంటికి కార్డ్ చూపించిన తర్వాత హైవే మీద గూడ్స్ వెహికల్స్ ఎలాంటి ఆటంకాలు లేవు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు టైటన్ చేయడం జరిగింది. ఆ ఇంటర్ మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ నిబంధనలు వాళ్ళకి అమలవుతాయి. కాబట్టి వాళ్ళు మాకు సహకరించవలసింది కోరుతున్నాను. మధ్యాహ్నం 12 తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మేము అలౌ చేయము. హైవే మీద కూడా నైట్ టైం జర్నీ చేసే బస్సులు ఇవన్నీ కూడా బంద్ అయి ఉంటాయి. ఓన్లీ గూడ్స్ వెహికల్స్ మాత్రం అలౌ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించినట్లయితే వాళ్ళ ప్రకారం కోవిడ్ యాక్ట్ ప్రకారము, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళపైన కేసులు నమోదు చేయబడతాయి. వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాగూ మెడికల్ షాప్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయి. వాళ్ళ మెడికల్ డాక్యుమెంట్స్ చూపించినట్లయితే వాళ్ళు ఎలా చేస్తారు. పోలీసులకి ప్రతిరోజు కూడా మన అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. డాక్టర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళకు హోమ్ ఐసోలేషన్లో ఉండే వాళ్ళకు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే హాస్పిటల్లో ఉంటే ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళని కూడా కోవిడ్ నిబంధనలు పాటించమని చెప్పి కోరుతున్నాము. అలాగే శానిటైజర్స్, మాస్క్స్, తర్వాత గ్లౌజెస్ కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే పల్స్ ఆక్సిమీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. అంటే టఫ్ టాస్క్ అయినా సరే మన పోలీస్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తుంది. అభినందిస్తున్నాను.